ఇంకా చేనేది కాదు మాకు ప్రభుత్వం ఇచ్చింది 2014లో అప్పుతోనిచ్చింది. ఇంటి తిరిగి జోలి పట్టి అప్పుతోనే ఉన్నా నేను బతికించుకున్నాను. అప్పు లేకుంటే ఎట్లా చేయాలి? మళ్ళీ ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది. నేను నాకంటే ముందు దారి చూపించిపోయింది మీరేనా? సూర్యాపేటకు వచ్చిండు ఇచ్చిండు వాడు అవ్వండి కరెంట్ కూడా ఏమంటాడు చీకటి అయింది అని చెప్పి 89,000 కోట్లు అప్పు చేసిన ఏమడిగిండు కేసీఆర్ సాఫ్గా లెక్క చెప్పినాం ఒక మాట 89 ఉన్నది ఏమని తిట్టలే ఏమని నువ్వు పోయేనాడు 22,000 కోట్ల రైతులు అడిగిన నేను మీకు ఏం కావాలో చెప్పు చెప్పమని అడిగిన రోజు వాళ్ళు ఒకటే మాట చెప్పి 22,000 కోట్ల ప్రభుత్వం నీళ్ళు నమ్మించింది కాబట్టి నీళ్ళు ఇచ్చింది కాబట్టి 22,000 5 ఏళ్లకు 44,000 అయితే ఇవాళ తీర పొట్టకు వచ్చినాక ప్రైవేట్ వడ్డీ అయితే 3.5 ఏళ్ళకు అయితే ఒకరొకరు 25,000 30,000 కోట్లు అయితే 5 ఏళ్ళు ఎకరానికి 5 ఏళ్లలో 44,000 పెట్టుబడి నష్టం ఇప్పేయండి మళ్ళీ 5 ఏళ్లలో 80,000 టైంకి ఇవ్వండి 24 గంటలు కరెంట్ వచ్చింది పైగా ఎట్లా వచ్చింది మళ్ళీ పెట్టుబడి కావాల్సిన అవసరం ఉంది లేపి తన్నించుకున్నారు చెప్పిన పొలం బోగా మీరు సరిపోతుంది తన్నించుకున్నారు జోలికే పోతే 500 చెప్పు చేతికిచ్చి కొట్ట 500 ఇస్తానన్నారు కదా ఇవ్వండి ఊరుకుంటాం అయిపోయింది సూర్యాపేటలో మీడియా ఈ మధ్యనే ఏమి అంటే ఏమి లేదు దాంట్లో నేను కలిసిన అరే సామర్థ్యం నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఎలకని పట్టిండి అని ఎవడో ఈ వెంటనే రిలీజ్ చేయాలి ఏమీ లేదు కాదు ఎందుకు చచ్చిపోయిన రైతులకు ఏదైనా సాయం చేయండి ఎలక కాదు కదా దాని తోక కూడా ఉండదు దాని ఈక కూడా ఉండదు కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు మీరు అనే మాట చెప్పారు కేసీఆర్ ను ముట్టుకోలేరు కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు మీరు ముఖ్యమంత్రి పనికి మాలిన ప్రయాసే ముఖ్యమంత్రి మాట్లాడండి కానీ లిస్ట్ పంపండి నాకు అందులో ఏముండదని 24 గంటల్లో లిస్ట్ పంపండి 4 నెలలు ఎట్లా టైంపాస్ చేయాలి ప్రజల్ని మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు కూడా ఎట్లా మోసం చేయాలి ఇది అయినటువంటి విధంగా ఈ రాష్ట్రంలో అయ్యే విధంగా పార్లమెంట్ పెద్దల సభకు అభ్యర్థిగా ఇచ్చి పంపినటువంటి నాయకుడు కేసీఆర్ అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అట్లానే ఇవాళ రిజర్వేషన్లు పోను 12 స్థానాలు ఉంటే 12 స్థానాల్లో 6 స్థానాలు బీసీలకు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ అని మీకు మనవి చేస్తున్నా. దయచేసి మీరు ఆగాలే, భోజనాలు ఇప్పుడు మొదలు కావు. జగదీశ్వర రెడ్డి గారు మాట్లాడిన తర్వాతనే భోజనాలు ఉంటాయి, అక్కడికి పోయినా మీరు వేస్ట్ కాబట్టి ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది. మీరు అందరూ వెనక్కి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కూర్చునే వాళ్ళు మీరు కూర్చోండి, అక్కడ ఇబ్బంది ఏమి లేదు. అందరికి ఉన్నది ఏర్పాట్లు, తెలవక కొందరు పోతున్నారు. అట్లనే ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మన నల్గొండ జిల్లాలో కూడా 2 పార్లమెంటు స్థానాల్లో ఒక పార్లమెంటు స్థానాన్ని బలహీన వర్గాలకు చెందినటువంటి మరి మన క్యామ మల్లేష్ గారికి ఇచ్చి పేద వర్గాలను గౌరవించిందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకనే కృష్ణారెడ్డి గారు కూడా ఉత్తముడు, రైతు, మరి లాయర్గా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మరి ఈ నల్గొండ జిల్లాలో 20-25 సంవత్సరాలుగా అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మన కృష్ణారెడ్డి గారు. అందుకని ఈ యొక్క కేసీఆర్ నిన్న కూడా చేవేళ్ల సభ చూసినారు, ఎక్కడికి పోయినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. పొరపాటు చేసినాం కేసీఆర్ గారు నిన్ను ఓడించుకొని, ఇవాళ మళ్ళా నీ ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ పోవాలి, ఇప్పుడు ఏం చేయలేము కాబట్టి ఛాలెంజ్గా బీఆర్ఎస్ పార్టీని అభ్యర్థుల్నే గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా ఉన్నారు. అందుకని మీ వేదిక మీద ఉన్న పెద్దలు అందరం ఉన్నాం మేము. ఇక్కడ ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా యంత్రాంగం అంతా కూడా మీకు సహకారంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరు కూడా చేతులు లేపండి. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కంచర్ల కృష్ణారెడ్డి కారు గుర్తుకే. జై తెలంగాణ, జై కేసీఆర్. దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రండి. అక్కడ భోజనాలు ఏం పెట్టట్లేదు, ఒట్టిగానే కూర్చోండి. మీరు అందరు కదలకండి, ఒట్టిగానే అక్కడ పోయి నిల్చున్నారు అందరు. దయచేసి ఇప్పుడు మన గౌరవులైన మన మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమ రథసారథి గండగొండ జగదీష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. దయచేసి అందరూ అయిపోయేదాకా ఉండండి. మీ అందరికీ అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి కానీ మీరు అందరూ కూర్చోండి సకాలం. మీరు ఈ నిలబడ్డోళ్ళు సభ నిలబడతారు ఎప్పుడు కూడా ఇలా కూర్చోవాలి కాదు, కూర్చోబరాదు నిలబడమని. మీరు కూడా బాబు కూర్చోబండి, కూర్చోబండి. మీకెందుకు వాళ్ళు తీస్తారు కదా మీడియా వాళ్ళు, మీరు కూర్చోబడదు. అయినా కాదు మీకు ఇంకా కూర్చుని కూర్చోబండి, అందరు కూర్చోండి. మీరు ఏ కూడా లేదు, వాళ్ళు తీస్తారు మీడియా మిత్రులు తీస్తారు. మీరు కూర్చోండి, కూర్చోలే. వాళ్ళకి అడ్డం నిలబడితే ఎందుకు ఇబ్బంది పడతాను. కార్యకర్తలు కూర్చోండి, మీడియా వాళ్ళు చూసుకుంటారు కదా. నల్గొండ
పార్లమెంటరీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు మాజీ శాసనసభ్యులు భాస్కర్రావు గారికి, శాసనమండలి సభ్యులు మిత్రులు కోటిరెడ్డి గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు మిత్రులు రవీంద్రకుమార్ గారికి, మాజీ శాసనసభ్యులు పెద్దలు విజయసింహారెడ్డి గారికి, కంచర్ల భూపాల్రెడ్డి గారికి, పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ గారికి, డీసీఎంఎస్ చైర్మన్ నారాయణరెడ్డి గారికి, మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు సింహశ్రెడ్డి గారికి, వేదికపై ఉన్న పెద్దలు, ఇతర సీనియర్ నాయకులు, గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా ప్రాదేశిక సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, గౌరవ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో, మనం ఏం చూస్తున్నాం, వాస్తవం మన కళ్ళ ముందట ఉన్నది ఏంటిది, మీడియాలో వస్తున్నది, పేపర్లో రాస్తున్నది, టీవీలో చూపిస్తున్నది ఏంటిది, ఒక్కసారి పోల్చుకోవాలి మనం. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయనే విషయం. ఇవాళ ఎక్కడి పోయినా ఎండిపోయిన పొలాలు దర్శనమిస్తాం, రైతులు 2 నెలలుగా మొత్తుకుంటున్నారు, ఒక్క తడిస్తే 2 తడులు ఇస్తే 100,000 ఎకరాలలో మేము బతికిపోతాం, కేసీఆర్ ఉన్ననాడు ఇచ్చినట్లే చివరికి మాకు ఇస్తారు, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అనుకొని మేము ఉన్న నీళ్లతో నాటబెట్టుకున్నాం, భూగర్భ జలాలు పోయినాయి, వాగులు వంకలలో నీళ్ళు పోయినాయి, పొట్టకొచ్చిన పొలాలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మొరబెట్టుకున్నారు ప్రభుత్వానికి, మంత్రులకు, శాసనసభ్యులకు. కానీ రైతులను పట్టించుకున్న వాళ్ళు లేడు, రైతుల వైపు చూసిన వాళ్ళు లేడు. ఒక దిక్కు అప్పుడే మళ్ళీ మంచినీళ్ళ కొరత మొదలైంది, బిందెలు పట్టుకొని ట్యాంకర్ల కొరకు ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది, పల్లెలు పట్టణాలను తేడా లేకుండా ట్యాంకర్లలో నీళ్ళు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొక వైపు కరెంటు, మళ్ళీ కరెంటు పోవటం, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి వచ్చింది, లో వోల్టేజ్తోని మోటార్లు గాలిపోతున్నాయి, రైతులు మొత్తుకుంటున్నారు. కానీ ఇవాళ పత్రికలలో ఎక్కడ ఈ విషయాలు కనపడతలేదు, కేవలం సోషల్ మీడియాలో తప్ప ప్రధాన పత్రికలు కానీ, ప్రధానమైన మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ విషయాలు ఎక్కడ రావట్లేదు. ఏమొస్తుంది, కేసులు ప్రతిరోజు ఒక సీరియల్ లాగా, పొదుగంగా టీవీలల్లా ఆడవాళ్ళు చేసే సీరియల్ ఎట్లుంటాయో, ఓ డిటెక్టివ్ నవల రాసి ఎవడో ఒక దగ్గర కూర్చొని, ఒక ఆఫీసులో కూర్చొని ఒక కేసు రాస్తాడు, దాన్ని ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి లీకేజ్ ఇస్తారు, ఫేక్ వార్తలు, లీక్ వార్తలు, డిటెక్టివ్ నవల్స్ చూస్తున్నారు ఇవాళ ప్రజలు. ఒక క్రిమినల్ క్రైమ్ దాన్ని ఈ మధ్యన అప్పుడప్పుడు రాత్రి పూట టీవీలలో కూడా ఇస్తారు, క్రైమ్ స్టోరీ ఇలా ఏందో గబైపోయినా ఇవాళ మొత్తం రాష్ట్రం దేనికి, ప్రజల సమస్యల్ని బయటికి రానియొద్దు, ప్రజల సమస్యల్ని బయటికి రానియొద్దు, వస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటపడుతుంది, ప్రజలిచ్చిన హామీలు, పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు చర్చకు వస్తాయి, రానియొద్దు. అంటే ప్రజల్ని పక్కదారి పట్టించాలి, ప్రజల చూపును పక్కకు మరల్చాలి, జేబు దొంగల్లాగా మళ్ళీ ఒక్కసారి పార్లమెంట్లో కూడా ఓట్ల దొంగతనం చేయాలి, ఇది ఇవాళ ప్రధాన పార్టీల పని. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వమైనా, అక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వమైనా, ఈ రెండు కూడా చేస్తున్న నాటకం ఈ రాష్ట్రంలో ప్రజల్ని వంచే ప్రయత్నం, ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం మళ్ళొక్కసారి మొదలుపెట్టింది. నిజమే ఇవాళ చూస్తే ఎక్కడ చూసినా సరే
రైతుల్ని మోసం చేసే ప్రయత్నం, రైతుల్ని దగా చేసే ప్రయత్నం. మొదలు 2 నెలలు కాళేశ్వరంలో ఏదో జరిగిపోయింది, కాళేశ్వరం ఏం లేకుండా పోయింది, కాళేశ్వరం మీద ఏదో కేసు అవుతుంది. 2 నెలలు అదే రాశారు పేపర్లో. కొద్ది రోజులు కరెంటు మీద ఏడ్చారు, కరెంట్లో ఏదో జరిగింది అని ఏదో రాసి బాగింది. ఆ తర్వాత ఈ మధ్యన ఏదో ఫోన్ ట్యాప్ అయింది, ఎవడో మా ఫోన్లో ఉందో విన్నాడు, ఎవరి ఫోనో ఎవడో విన్నాడట. ఎవరి ఫోన్ ఎవడిని అక్కర్లేదు, ఎవరి ఫోన్ వాడు మాట్లాడుకుంటుంటే ఏమవసరం ఉంది? ఆ నిజమే ఎవడన్నా ఇగో నాకు 1 కోటి రూపాయలు నేను పంపిస్తుంటే వీళ్ళు ఫోన్లో విన్నారు, విని మధ్యన 1 కోటి రూపాయలు కొట్టుకుపోయినాయి అని చెప్పి వచ్చినాడు ఉండే ఎవడన్నా? ఒక్కడెక్కడ కంప్లైంట్ ఇయ్యలే. ఇంకొక రాత రాస్తారు, రోత రాత ఎవరు పెళ్ళం ఒకటి మాట్లాడుకుంటుంటే విన్నారు, ఎవరి పెళ్ళం మన ఒకటి మాట్లాడుకుంటే ఇదే అవసరం ఏముంది ఇంకోనికి? అంత అక్కడుంటే మన పెళ్ళతో ఆడు మాట్లాడుకుంటాడు, వీనికి లేదు అయినటువంటి పెళ్ళం. ఎవరి పెళ్ళం వచ్చింటే వాడు మాట్లాడుకుంటాడు, నీ పెళ్ళం వచ్చినా ఇంకోటి అక్కలేదు, దేని కొరకు అసలు? మరి ఎవడు వాడు? ఎవరెవరు మాట్లాడుకుంటుంటే ఇన్నది ఎవడు? వీడు లేడు వాడు లేడు, కానీ ఒక పేపర్లో మాత్రం ఇంత పెద్దగా వస్తుంది ప్రతిరోజు. వాడే కలగ అంటాడు. ఆ విచారణాధికారిని విచారణ చేసే పోలీసోడు, వాడు అడిగితే వీడు చెప్పితే వీడు విన్నట్టు, వాడు అడిగేది లోపట చెప్పేది లోపట, వాళ్ళిద్దరు తప్ప ఇంకోటి ఉండడు. మరి వీడేం చెల్లినాడు ఈ పేపరుడు? ఇంత పెద్ద స్టోరీ పేపర్ నిండా. ఒక్కరోజు అంటే ఒక్కరోజు వాడు ఇంకా హుజూర్నగర్లో పొలం ఎండిపోతుందని ఏడ్చిన రైతులు కానీ, మిర్యాలగూడలో మా పొలం పోయింది మా గోడు పట్టించుకోమని చెప్పి మొత్తుకున్న రైతుది కానీ, నాగార్జునసాగర్లో 1000 ఎకరాలు ఎండిపోయినాయని చెప్పి చెప్పిన బాధ కానీ రాసినోడు రాయడవాడు. ఇవాళ అంత పచ్చగా ఉన్నట్టు కనపడుతుంది. రేవంత్ రెడ్డి బాగా చేసుకుంటూ పోతున్నాడు. అసలు ఈ రాష్ట్రంలో 1 ఎకరం పొలం ఎండలే, ఒక మడి కూడా ఎండిపోలే, 1 నిమిషం కరెంటు పోవట్లేదు, ఇంటింటికి మనుషులు వచ్చి ట్యాంకర్లతో పనే లేదు అన్నట్టు భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడైనా వెతికిన 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 ఏం దొరకలేదు. మనమే విమర్శ చేయలే. కేసీఆర్ మేము గవర్నమెంట్ తెల్లారి ఎందుకు ఇస్తలేదు, మేము దాడి కూడా చేయలే ఎప్పుడు. కేసీఆర్ గారు మాకు మాట చెప్పిండు, ఎవరేం మాట్లాడకండి తొందరపడి, ప్రభుత్వానికి సమయం ఇద్దాం కొద్దిగా, కొత్త ప్రభుత్వం కదా కొత్తోళ్ళు కదా 4 రోజులు చూద్దాం చేయనీయండి అనే మాట మాకు చెప్పిండు, మేము కూడా అక్కినాము. కానీ తెల్లారే అసెంబ్లీ పెట్టిండు, అసెంబ్లీ పెట్టినప్పుడు ఏం చేస్తాడో చెప్పాలి ప్రజలకు, కానీ అసెంబ్లీ పెట్టి ప్రజలకు ఏం చేస్తాడో చెప్పలే. కేసీఆర్ తిట్టే ప్రయత్నం చేసింది, ఏదో అప్పు చేసిండ్రు అప్పు చేసిండ్రు, మేము శ్వేతపత్రం ఇస్తాం అని అసెంబ్లీలో మాట్లాడింది, ఇయ్యమన్నా ఇచ్చిందంతా ఒప్పుకున్నాం మేము, అట్లా ఏం అబద్ధం లేదురా, అన్నీ నిజమే ఉన్నాయి. ప్రభుత్వం అన్నాక తప్పకుండా అప్పు తెస్తుంది, మీరు మాకు ఇచ్చినాడే అప్పుతో ఇచ్చిపోయినరు, మీరు నా మాకు ప్రభుత్వం ఇచ్చినాడు 2014లో అప్పుతో ఇచ్చాను, మరి అప్పుతోనే ఉన్నా నేను అప్పు లేకుండా ఎట్లా చేయాలి? నాకంటే ముందు దారి చూపించిపోయింది మీరేనా? ఇచ్చిండు వాడు కరెంటుది కూడా ఏమంటాడు, 89,000 కోట్లు అప్పు చేసిండు అన్నాడు, సాఫ్గా లెక్క చెప్పినాం, నిజమే 89 ఉన్నది. నువ్వు పోయేనాడు 22,000 కోట్లు అప్పుతో ఇచ్చిపోయింది, 6 గంటలు కరెంట్ ఇచ్చినావు రోజు, 22,000 కోట్లు అప్పులు ఇచ్చినావు, 5 ఏళ్ళకి ఎంత కావాలి? 22,000 5 ఏళ్ళకు 44,000 అవుతుంది. ప్రైవేట్ వడ్డీ అయితే 3.5 ఏళ్ళకి అవుతుంది, బ్యాంక్ వడ్డీ అయితే 5 ఏళ్ళకి డబుల్ అవుతుంది. 5 ఏళ్ళలో 44 అయింది, మళ్ళీ 5 ఏళ్ళలో 88 ఏళ్ళకి ఏనాయి? 24 గంటలు కరెంట్ వచ్చింది పైగా, ఎట్లొచ్చింది? లేపి తన్నించుకున్నారు చెప్పుతోని, లేపెను చెప్పుతో తన్నించుకున్నది. మనం అని జోలికే పోవద్దని మనం అనుకుంటే చెప్పు చేతికిచ్చి కొట్టమన్నారు, ఊరుకుంటాం మరి చెప్పాలి కదా సమాధానం, నోరు మూసేది అయిపోయింది. ఈ మధ్యన ఇంకో ఇదోటి మొదలుపెట్టిండ్రు, ఏమి అంటే ఏమి లేదు దాంట్లో. మేము చెప్పినాం, అరే ఊళ్ళలో సామెత ఉంటుంది, కొండందోవి ఎలకని పట్టిండనేవాడు
మీరు ఆడ ఏమీ లేదు కాడు ఎందుకు తోముతున్నారు? ఎలుక కాదు కదా, దాని తోక కూడా ఉండదు, దాని ఈక కూడా ఉండదు, కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు మీరు అనే మాట చెప్పారు సార్. కేసీఆర్ను ముట్టుకోలేరు, కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు మీరు. పనికి మాలిన ప్రయాసం చేస్తున్నారు, కానీ వాళ్ళ అసలు ఉద్దేశం అది కాదు. అందులో ఏముండదని తెలుసు, కానీ ఈ 4 నెలలు ఎట్లా టైంపాస్ చేయాలి, ప్రజల్ని మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు కూడా ఎట్లా మోసం చేయాలి, ఇది ఆ కుట్రై. దానికే ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఏ ఆధారం లేదు. ఎక్కడెవడు నాకు ఇది నష్టమైందని చెప్పినోళ్ళు లేడు. నిజమే పోలీసులు ఫోన్ ఇంటరనే మాట అందరికీ తెలుసు, మాకు కూడా తెలుసు. నన్నే పట్టుకురు, ఏమైంది 2010లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆ లగడపాటి అంటోడు నిజామాబాద్లో మన కార్యకర్త మీద కారెక్ ఇచ్చి ఖాళీ కొడితే ఆ కోపంతో హైదరాబాద్లో మన ఆఫీస్ దగ్గర లగడపాటి ఆఫీస్ ఉంటే మన ఆఫీస్ మీద దాడి చేసి అద్దాలు వాళ్ళకి కొట్టిరు మనం. నేను వాళ్ళని పట్టుకొద్దామని నేను పైన పోతే నన్ను ఈయనే నాయకత్వం చేసి పలగొట్టించిందని కేసు పెట్టాను. కేసు పెట్టి తిరుగుతున్నారు అని తెలిసి 2 రోజులు అంటే పోయిందాం పా అని చెప్పి వెంటనే మాణిక్యం దొరకాలి కాసేపు చూద్దాం వీని సంగతి కూడా అని కర్ణాటక పోయిన, ఆ నుంచి గోవా పోయిన, ఆ నుంచి ధర్మస్థలికి వచ్చిన, ఆ నుంచి మంగళూరు వచ్చిన, ఆ నుంచి హంపీకి వచ్చిన, 3 రోజులు తిరిగిన కారులో హంపీకి వచ్చిన, 2 ఇంటికి చేరుకున్నా, అవి హోటల్ పోయి రూమ్ తీసుకొని పడుకున్నా, 3 ఇంటికి వచ్చి తలుపులు కొట్టాను, 3 ఇంటికి తలుపు కొట్టాను. ఎవరు అని అడిగినట్టు నాకు కర్ణాటక పోలీసు ఉన్నారు. నాకు అర్థమైంది, కర్ణాటక పోలీసులతో నాకేం పని, నాతో వాడికేం పని. వచ్చింది మన వాళ్ళు, తలుపు తీసిన, నమస్కారం పెట్టాను, సార్ నేను పలాన సిఐని పలాన ఎస్ఐని అని చెప్పి బట్టలు అన్నీ మాసి ఉన్నాయి, బట్టలు మొత్తం మాసి ఉన్నాయి. అడిగిన ఏమైందా గిట్ట మాపుకొని వచ్చారు బట్టలు, లేదా మేమే అర్పేది ఉందా, వస్తే వద్దును కదా ఫోన్ చేస్తే మేము వద్దాం, ఎందుకు వచ్చిందన్న సార్. 3 రోజులకు వెళ్ళి నిద్ర లేదు మాకు, మీ వెనుకబడి తిరుగుతున్నాం, మీరు కాసేపు ఫోన్ ఆన్ చేస్తున్నారు, కాసేపు బంద్ చేస్తున్నారు, మీ ఫోన్ ఆన్ ఉన్నంతసేపు మేము వెనకాల వస్తున్నాం, మీ ఫోన్ బంద్ అయ్యేవరకే మీరు ఎడిపోతారో తెలియక ఆన్ కూర్చుంటున్నాం, ఇవ్వ కార్లే తిన్నాం, కార్లే పండినాం, స్నానం లేదు, ముఖం గడుగుడు లేదు, 3 రోజులకు వెళ్ళి గిట్టే ఉన్నాం సార్, ఏం చేయాలి? మా పై ఆఫీసర్లు మీరు ఏ రూట్లో పోతున్నారో వాళ్ళని చూసి చెప్తున్నారు మీ ఫోను. నా ఫోన్ ట్రాప్ చేసి చేసుకొని అనుకున్నాను, ఏముంటుంది వాడిని అనిపించేది, అదే కదా చివరి కాదు. పోయిన తెలంగాణ కొరకు జైలు పోయిన వచ్చిన 15 రోజులు నేనేం మొత్తుకోలేదు, భయ నా ఫోన్ ఎట్లా ట్యాప్ చేసిర్రు, తీ కొడుకు అది కూడా తీరు చేర్చ తీరు, 20 ఏళ్ళని చేయాలి తీరు, మొత్తం ఫోన్ ఎవరోని ఫోన్లో ఎవడో ట్యాప్ చేసిండో లెక్క తీద్దాం. తెలంగాణ ఉద్యమకారులను మండల స్థాయి నాయకులకు కూడా ఫోన్లు ట్యాప్ చేసేసి ఉద్యమంలో పాల్గొంటున్న వాళ్ళపైన కేసులు పెట్టిందన్నాడు. ఇదే జాన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉండగా కూడా తీయాలి, ఎప్పటి నుంచి తీయాలి, తప్పేం లేదు, ఒకవేళ తప్పైంది దానికి ఏముంది, 10 ఏళ్ళు మన మంత్రి ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నాం, ఒక్కరోజంటే ఒక్కరోజు ఏదైనా కేసు గురించి మాట్లాడినామా మనం? ఏ వాని మీద కేసు పెడతాం, వీరిని బొక్కలేస్తాం, వాళ్ళని జైలు పంపుతాం అనే మాట ఎన్నడన్నా ఒక్కరోజు విన్నరా? కేసీఆర్ జైలు నోటి నుంచి కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మంత్రుల నోటి నుంచి కానీ ఒక్కటంటే ఒక్కరోజు కూడా మాట్లాడు. ఎన్నడూ మాట్లాడినా రైతుల పరిస్థితి ఏంది, నీళ్ళేంది, కరెంట్ ఏంది, మంచినీళ్ళు ఏంది, విత్తనాలు ఏంది, ఎరువులేంది, దళిత బంద్ ఏంది, గిరిజనుల పరిస్థితి ఏంది, గిరిజన రిజర్వేషన్ ఏంది, దండాలు ఎట్లా చేయాలి, కుల వృత్తులు ఎట్లా బాగు చేయాలి, చేపలేంది, గొర్రెలేంది, గీముచడం మాట్లాడి కేసీఆర్ అదే చెప్పాడు, మనం అదే మాట్లాడి కేసు పెడతాం, జైలు వేస్తాం, కేసు పెట్టే పని, జైలు వేసే పని, ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ, ఒక ఎస్ఐ అంత పెద్ద కేసు అయితే ఓ ఎస్పీ అంటాడు, డిఎస్పీ మాట్లాడతాడు. ఒక్కరోజు కూడా 10 ఏళ్లలో పోలీసు కేసు అనే మాట మనం నోటించరా? కానీ ఇవాళ 4 నెలల నుంచి ఏం మాట్లాడుతుంది ఈ ప్రభుత్వం, ఏం చేస్తుంది? గది తప్ప ఇంకో వార్త లేదు, ఇంకొక మాట లేదు, అయిపోయింది. కరువు మొదలైంది, తీవ్రంగా ఉంది, ఆ ఎమ్మెల్యేలకు మంత్రులకు చెప్తే పట్టించుకునే సోయి లేదు. ఈ జిల్లాలో ముందు హుజూర్నగర్ నుంచి ఫోన్ వచ్చింది,
హుజూర్ నగర్ రైతులు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన నేను, కాంగ్రెస్ కార్యకర్తను. ఇగో నా పొలం చూడు, నా వెనకాల 8 ఎకరాల పొలం పెట్టినా, అంతా ఎండిపోతుంది. మా ఎమ్మెల్యేకు మంత్రికి సోయి లేదు, ముఖ్యమంత్రి గారు మీరన్నా పట్టించుకోండి అని చెప్పి పిల్లగాడు పెట్టాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నా పేరు గిది అని కూడా పెట్టాడు. అయినా సిగ్గుశనం లేదు, సోయి లేదు, నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేయలేదు, నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేయలేదు. చివరికి మనని ఆశ్రయించారు రైతులు. సార్ మీరు రావాలి ప్రతిపక్షంగా, మీరు కొట్లాడాలి, మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినాం, మీరు కొట్లాడాలి అని అంటే తిరిగినాం, అన్ని నియోజకవర్గాలు తిరిగినాం, అంతటా చూసినాం, పోయి కేసీఆర్ గారికి చెప్పినాం, అన్న పరిస్థితికి ఇది ఇట్లా ఇబ్బంది ఉంది. సార్ కూడా చెప్పాడు, నిజమే నేను కూడా చూస్తున్నా జగదీష్, ఇప్పటికి 100 రోజుల్లో 200 మంది రైతులు చచ్చిపోయినారు, నేనే రావాలనుకుంటున్నా, ధైర్యం ఇయ్యాలి రైతాంగానికి. ఉద్యమకాలంలో ఎట్లయితే ఇచ్చినమో, ధైర్యం ఇచ్చి బతికిచ్చినమో, ఇంకా చేనేత కార్మికులు చచ్చిపోతుంటే ఇంటింటి తిరిగి జోలి పట్టిపోయి వాళ్ళకు తల 10,000 ఎట్లా బతికించుకున్నాము, మళ్ళీ ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది. నేనే వస్తా అని చెప్పి బయలుదేరి వచ్చిండ్రు. సూర్యాపేటకు వచ్చిండు, ఆంచి సాగర్ రావాల్సి ఉండే, ఆలస్యమైంది, చీకటైంది అని చెప్పి పోయింది. ఏమడిగిండు కేసీఆర్? ఒక మాట, ఎవరిని తిట్టలే, ఎవరిని ఒక మాట అనలే. రైతులను అడిగిన నేను, మీకేం కావాలో చెప్పండి, ఏమైతే మీరు బతుకుతారో చెప్పమని అడిగినా, వాళ్ళు ఒకటే మాట చెప్పిండ్రు, ప్రభుత్వం నీళ్ళు ఇస్తామని నమ్మించింది కాబట్టి, నీళ్ళు ఇచ్చింది కాబట్టి నాటు పెట్టుకున్నాం. ఇవాళ తీర పొట్టకు వచ్చినాక బంద్ చేసిండ్రు. ఒకరొకరు 25,000 పెట్టుబడి పెట్టినాం ఎకరానికి. మాకు ఆ పెట్టుబడి నష్టం ఇప్పేయండి, మా రైతు బంధు మాకు టైంకి ఇవ్వండి, ఇంకా రుణమాఫీ చేస్తే మళ్ళీ వానాకాలం పొలాలకి మళ్ళీ పెట్టుబడి కావాల్సిన అవసరం ఉంది. పోయిన పొలం బోగా మిగిలిన ఎకరం అరెకరం ఉంటే దాంట్లో పడిన పంటకు బోనస్ ఇవ్వండి, ఎకరం 500 క్వింటాకి 500 ఇస్తానన్నారు కదా, ఇవ్వండి, ఈ అడగండి, మా ధరను కొట్లాడండి అని కేసీఆర్కు రైతులు చెప్పింది. సూర్యాపేటలో మీడియా ప్రెస్ పెట్టి అదే మాట అడిగాడు కేసీఆర్ గారు. ప్రజలు రైతులు నేను కలిసిన ఈ మాట అడుగుతున్నారు, నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఈ వెంటనే రిలీజ్ చేయండి, ఆ చచ్చిపోయిన రైతులకు ఏదైనా సాయం చేయండి, ఆ కుటుంబాలకు వెంటనే అని చెప్పి అడిగాడు. ఇగో 200 మంది చచ్చిపోయారు 100 రోజుల్లోనే మాట చెప్పాడు. ఇంత మించి ఏమనలే, దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. ముఖ్యమంత్రి సాయంత్రం వరకే ముఖ్యమంత్రి మాట్లాడండి, కేసీఆర్ గారు మీరు ఆ లిస్టు పంపండి నాకు, 24 గంటల్లో లిస్టు పంపండి అన్నాడు. కేసీఆర్ 24 గంటలు తీసుకోలేదు, ఎందుకంటే కేసీఆర్ ఎప్పటికప్పుడు తయారు చేసేది కాదు, తయారు చేయడానికైతే 2-3 రోజులు ఆగమని అడిగేటోడు. కానీ చచ్చిపోయిన రైతుల లిస్టు ఉంది, రోజు మీడియాలో వచ్చింది, 4 గంటల 4 గంటలలో పంపిండు కేసీఆర్ ముఖ్యమంత్రి ఇంటికి పంపిండు. కానీ ఏం మాట్లాడిండు లిస్టు చూసినాక? వాస్తవానికి లిస్టు చూసినవాడు అయితే లేదని తప్పుంటే చెప్పాలి. ఈ 200 మంది రైతులు కాదు, ఇంట్లో 20 మంది తక్కువరు, లేకపోతే 50 మంది తక్కువరు, లేకపోతే ఇంట్లో ఒక్క రైతు కూడా కాదు అనే మాట నేను చెప్పాలని కేసీఆర్ ఇచ్చింది అబద్ధమైతే. దాని మీద ఏం మాట్లాడకుండా ఏం మాట్లాడతాడు? కేసీఆర్ లా కూడా బీక్త, కేసీఆర్ లా కూడా బీక్త. నేను కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నా, పేగులు చింపిస్తే మెడ వేసుకుంటా, కేసీఆర్ కనుగుడ్లు బీకి గోలాడుకుంటా. ఈయన ఇక మన జిల్లాలో ఇంకో మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, ఎవడో చెప్పిండట ఆయనకు సిద్ధాంతం, నేను ముఖ్యమంత్రి కావాల్సింది నాది పోయి వాడెందుకండి అని అడిగితే, ఏ నువ్వు వాడు తిట్టినట్టు కేసీఆర్ తిడతలేవు, అందుకనే నీకు వాలేకపోయిన వెనకబడ్డావు అని చెప్పిండట. ఇక దాన్ని పట్టుకొని ఈయన, ఏ కేసీఆర్ రండా, కేసీఆర్తో కరువు వచ్చింది, కేసీఆర్ను 100 మీటర్లు బొంద పెట్టాలి, ఈయన మాట్లాడాడు. దేనికి? రైతులకు నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ని బొంద పెడతారా? రైతుల రుణమాఫీ చేయమంటే కేసీఆర్ కళ్ళు బిక్తారా? రైతుల బోనస్ మీరు ఇస్తానన్న మాట, బోనస్ ఇవ్వండి అని అడిగితే కేసీఆర్ పేగులు మెడలేసుకుంటావా? ఇదా ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి మాట్లాడే మాటలు? నిజమే ఏం చేసిండ్రు? ఎవడు రండా, ఎవడు చేతగానాడు? ఇవాళ 515 ఉంది నాగార్జునసాగర్ లెవెల్, 508 ఉన్ననాడు కూడా ఇదే పరిస్థితి వస్తే, నాకు భాస్కర్రావు గారు మన మిత్రులు చెప్తే, నేను పెద్దసార్ దగ్గరికి పోయి అన్నా నీళ్ళు
ఒక్క తడైతే రైతులు బతికిపోయేటట్టున్నారు 3-4 లక్షల ఎకరాలు. కానీ నేను అధికారులతో మాట్లాడితే ఏదో నిబంధనలు ఉన్నాయి, పైన పర్మిషన్ కావాలి, కేఆర్ఎంపి పర్మిషన్ అంటున్నారు. రైతులకి ఏం ఇబ్బంది ఉంది, బాధ ఉంది, ఏం చేయమంటారని అడిగాను. ఏంది నీ ఆలోచన అన్నాడు. ఎట్లాగో పాలేరుకు నీళ్ళు ఇవ్వాలి, ఖమ్మం మంచినీళ్ళు, గా పేరు మీద నీళ్లు తీసి కింద రైతులకు ఇచ్చుకున్న ఉపాయం ఉంది. మనం ఎవ్వరిని చెప్పక ఏమంతరం మాట్లాడకు, సార్ నేను పాలేరుకు నీళ్ళు ఏమని చెప్తా, నువ్వు ఏ ఉపాయం చేస్తావో ఇచ్చి రైతులను బతికి పోమని చెప్పింది. గది ముఖ్యమంత్రి అంటే గా పని చేయాలి, రైతుల మీద ప్రేమ ఉన్నాడు, గా పని చేస్తాడు. చక్కగా వచ్చిన పిలిచిన అందరిని పిలిచిన, రైతుల్ని మనోళ్ళని పిలిచిన, కోటేటి గారిని, భాస్కరరావు గారిని, భగతని అందరిని పిలిచిన, మల్లయ్యని పిలిచిన, సప్పుడు అంటే రైతులకు చెప్పుకుని ఎవ్వరేం మాట్లాడేది లేదు. నీళ్ళు అటు పోతుంటాయి, ఎక్కడికక్కడ గేట్లు ఎత్తిపారుతోపురి, ఏ కేఆర్ఎంబి లేదు, కేఆర్ఎంబి లేదు, ఎవరితో లెక్క లేదు, ఎవరు పిగేది ఏం లేదు. నీళ్లు రైతులు బతుకుడు ముఖ్యం మనకని చెప్పిన పండించు, 2 సార్లు పండించు. ఇంతకంటే తక్కువ లెవెల్ ఉంది ఇవాళ, కానీ ఇవాళ 515 పైన లెవెల్లున్నా రైతులు మొత్తుకుంటున్నా మీ నీళ్ళు ఇవ్వలేని మీరు రండలు, మీరు ముండలు. మిమ్మల్ని బాధలు పెట్టాలి 100 మీటర్ల లోతు, కాంగ్రెస్ పార్టీని పెట్టాలి, మిమ్మల్ని పెట్టాలి, కానీ కేసీఆర్గా పెట్టాల్సి చేదగాని విధవలు, కేవలం మీ అవసరం కొరకు పదవుల్ని వాడుకునేటోళ్ళు మిమ్మల్ని పెట్టాలి. వాడు అంటే కేసీఆర్ లావు వ్యక్త. నాకు ఒక కార్యకర్త అడిగాడు అమాయకంగా, ఏమిటా సార్ కేసీఆర్ లావు వ్యక్తే, వానికి అంత చూడబుద్ధి అవుతుంది కేసీఆర్ని మరి చూపించారు అదో ఒకసారి అన్నాడు. ఏం చూస్తాడు వాడు, దర్శనం చేసుకుంటాడునా, ఏ దర్శనం చేసుకుంటాడు వాడు, బుద్ధున మునకొడు కూడా మాట్లాడతాడు అక్కట్లా ముఖ్యమంత్రి అయి కేసీఆర్ లావు వ్యక్త అని మాట్లాడితే. కార్యకర్త అన్నాడు మరి ఏం చేస్తావు, నేను అన్న నువ్వు అన్నవు కానీ నేను అనలేనాయా, బాగుండదు అది, నేను అన్నట్టే చెప్పరాదు సార్ అన్నాడు. మంచిది అట్టేది చెప్తుంది అంటే చెప్పాను. గివా ఒక ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడే మాటలు గివి. ఇక ఈడ ఉన్నాడు ఇంకొకడు నల్గొండ జిల్లాలో, ఎక్కడ ఏది వచ్చినా నేనే ముందు రుక్కు నిలబడతాడు. ఇప్పుడు 20 రోజుల నుంచి కనబడతలేడు. ఏమైంది అంటే పొద్దునే పోయి రేవంత్ రెడ్డి ఇంటి ముందట వాళ్ళు వచ్చి పాపం ఈ పనులు వచ్చి బూట్లు ఇట్లా చూస్తారు కదా, ఆడ కూర్చుంటుంటాడు. వీళ్ళైతే జర ఏ బాగా ఇంకా మెరుస్తలేదు, ఇంకా జర గట్టిగా చేయరా అని రుద్దుతున్నాడు. దేనికి, తమ్ముడు గుంజుకుంటాడేమో పదవి నాది, తమ్ముడు ఢిల్లీకి వెళ్ళి పదవి చేసి తెచ్చుకుంటాడు, నేను ఈయన కాకపడదామని. అంతకుముందు అసలు అటు పిసిసి ప్రెసిడెంటే కాడు, 25 పెట్టి కొనుక్కొచ్చుకుండు అని మాట్లాడినోడు నిన్న 10 ఏళ్ళు ఉంటాడని చెప్పాను. ఎందుకు వస్తలేడు 20 రోజులకి వెళ్ళి, రైతుల రక్త మాంసాలు పీల్చి బతుకుతున్నాడు కాబట్టి వస్తలేడు. ఇవాళ 2700 వచ్చిన ధాన్యం ధర 2221 1800కి పడిపోయింది. మిర్యాలగూడలే పట్టుకున్నారు రైతులు, ఈయన గుడికి వస్తుంటే మిర్యాలగూడలే పట్టుకుని ఆపింది, ఆ మిల్లు ముందటనే ఆపింది. నిన్నటి దానికి 2700 ఇచ్చిండ్రు, ఇవాళ 2600 చేసిండ్రు. నువ్వు చెప్పాలి సార్ గట్టిగా మాకు న్యాయం చేయాలని రైతులు అడిగింది. అడిగితే ఫోన్ తీసి కలెక్టర్ గారు వెంటనే వచ్చి నువ్వు మిల్లు సీజ్ అయ్యి మొత్తం 2700 ఇప్పి వీళ్ళందరికీ అని చెప్పిండే. నేను చెప్పిన అయిపోతు తింటున్నాడు, పక్కా జరిగిన నమ్మి రమాయకులు కదా, మొన్న నమ్మి 4 నెలల కింద ఎట్లా ఓట్లేసిండ్రు, మళ్ళీ గట్టినే నమ్మిరు, నమ్మి పంపించారు దండం పెట్టి. ఆయన నల్గొండ చేరిండు, ఈడ మిల్లు ఆయన ఇంకో కొంత తక్కువ చేసిండు, ఇంకో కొంత తక్కువ చేసిండు. ఈ పీకోపోను నువ్వు నీ మంత్రి పీకోపోన్రి, మొన్ననే వారికి కట్టిన దండగా 2 కోట్లు మా బిల్లులను పీడించి పిప్పి చేసి ఒక్కొక్క బిల్లర్ కాడ 2 కోట్లు 3 కోట్లు వసూలు చేసిండ్రు. అవసరం ఒకటి మీ ఆడవాళ్ళని జైలు పంపుతామని భయపెట్టించి, వాళ్ళ పేర్లు ఉంటాయి కాబట్టి మిల్లులలో అక్కడక్కడ భయపెట్టించి ఒక్కొక్క మిల్లు కాడ 1.7 కోటి 2 కోట్లు 2.5 కోట్లు మిల్లు స్థాయిని బట్టి వసూలు చేసిండ్రు. ఇవాళ రైతుల్ని వాళ్ళకి అప్పచెప్పిన దళారులు కేసీఆర్ ఉండగా 2700 ఒక్కరోజు కూడా తక్కువ రాలి. ఎప్పుడన్నా 100 తక్కువైంది అంటే భాస్కర్ ఉరికెట్టాడు, మిల్లర్లను పిలిచి వార్నింగ్ ఇచ్చేటోడు, ఏ 100 తక్కువైతే మర్యాద ఉండదు, మొత్తం వచ్చి జనం మీ మీద కూర్చుంటారు అని చెప్పి నాకు చెప్పేది, వినకపోతే నాకు చెప్పేది.
సార్ కలెక్టర్ చెప్పించారు భయపెట్టారు వీళ్ళను, లేకపోతే మోసం చేసేటట్టున్నారు అనమాట. కానీ ఇవాళ ఈ దొంగలు మొత్తం రైతుల శ్రమ, రైతుల చెమట రక్తం దాగి ఆ డబ్బులు తీసుకుపోయి ఢిల్లీలో కట్టి కప్పం కట్టి మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవి దక్కించుకుంటున్నారు. తెలంగాణ రైతుల రక్తం దాగుతూ చెమట దాగుతూ మా పైసలు ఢిల్లీకి కప్పం కట్టేస్తున్నారు. ఇది ఇవాళ జరుగుతుంది. ఇవి రానియొద్దు బయటికి, ఇవి రానియొద్దంటే ఏదో ఒకటి ఇంకోటి ఉండాలి. పనికి మాలింది లేనిది వీడు సృష్టించి రాసింది, ఇది కనపడాలి. దానికి జరుగుతున్నాయి కుట్ర, ఇవన్నీ వాస్తవాలు. ఈ మధ్యన ఇంకోటి జరిగింది, గత 2 నెలల నుంచి చూస్తున్నా నేను ప్రతిరోజు వార్తలు. ఎక్కడ చూసినా మళ్ళీ పుస్తెల దొంగతనాలు, పిక్ పాకెటింగ్లు, బస్టాండ్లల్లో జేబు కొట్టడాలు, లేదా ఇట్లా మీటింగ్ అయితే మీటింగ్ కాడికి వచ్చి కూర్చొని నిలబడి పోయేటప్పుడు నీటడు నుంచి జేబు కొట్టుకోవడాలు, దారంబడిపోతున్న అక్కజల్లెల పుస్తెల తెంపుడు, ఇళ్ళలో పడుకున్న వాళ్ళు కూడా వచ్చి దొంగతనాలు చేసి మొదలయ్యి. నల్లగొండలో మొన్న ఒకటి జేబు దొంగ దొరికిండు, జేబు కట్టి ఉరుకుతుంటే పట్టుకున్నారు నలుగురు, తీసుకుపోయి పోలీసులకు అప్ప చెప్పారు. వాడు చాలా అమాయకంగా ఉన్నట్టుండి, సార్ నేను కాస్తాను నాకేం తెలియదు సార్, వాడు వాడు ఉరికితే వీళ్ళు తెలియక నన్ను పట్టుకోరు సార్ పొరపట్ల అని చెప్పిండడు. సరే పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, వాడు నిలబెట్టి చెక్ చేసిరు మొత్తం, జేబులా దొరికింది కత్తెర. లమిడి కొడుకు అబద్ధం చెప్తేవేంద్రా నువ్వు, కత్తెర ఉంది కదా నీ జేబులా, నువ్వే కొట్టినామన్నాడు. సార్ కత్తెర ఉన్నంత మాత్రం కేసు పెడితే ముందు రేవంత్ రెడ్డి మీద పెట్టినప్పమన్నాడట వాడు. ఉన్నదని ఆయన చెప్పాడు కదా, నేను చెప్పలేదు కదా, ఆయన చెప్పినాక మీ పోలీసు వాళ్ళు తయారు చేయలేదా, ఎందుకు పెడతలేరు కేసు? ఒక ముఖ్యమంత్రి అంటాడు నేను జేబులు కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటే వాళ్ళ కార్యకర్తలు ఏం చేయాలి, వాళ్ళు కూడా పెట్టుకొని తిరగాలి కదా. కేసీఆర్ ఏం మాట్లాడితే మేము అదే మాట్లాడినాం, మేము ఏది మాట్లాడితే మీద అదే మాట్లాడాను. ఏం మాట్లాడేది కేసీఆర్? రైతుల నుంచి నీళ్ళు వస్తున్నాయా లేవా, విత్తనాల టైంకి పెట్టినామా లేవా, ఎరువుల టైంకి ఇస్తున్నా లేదా, సాగర్ కింద చివరి పొలానికి నీళ్ళు పోతున్నాయా లేవా, ఇవి చెప్పండి. మనం ఇచ్చిన చేపలు చక్కగా పోతున్నాయా లేవా, నిన్న ఇచ్చిన గొర్రెల యూనిట్లు చేరినాయా లేవా. కేసీఆర్ గదే మాట్లాడండి, మేము గదే మాట్లాడినా మీరవే మాట్లాడండి. మరి ఇవాళ ముఖ్యమంత్రి ఏం మాట్లాడితే, మంత్రులు ఏం మాట్లాడితే వారి కార్యకర్తలు కూడా గదే చేస్తారు, గదే మాట్లాడుతున్నారు. ఇవాళ ఇది జరుగుతుంది ఈ రాష్ట్రం. మరి మనం ఏం చేయాలి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మన బాధ్యత ఒకటే మాట, వాళ్ళలాగా అబద్ధాలు చెప్పే పని లేదు. ఏదో కొట్లాడకు వాడు కాంగ్రెస్ జెండా పట్టుకొని పోతుంటే మనకి ఎదురు మనం పోయే పని లేదు. తూకిద్దాం మైకిద్దాం అని పంచాయి పెట్టుకుని అక్కడ మనకి లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు చేసిన పనులు గవి గుర్తు చేస్తే చాలు, దానికి ఏదో మనం రోజు బిర్యానీ కూడా వచ్చే పని లేదు. దామచర్లు అయిన దామచర్లే ఉండొచ్చు, వీళ్ళపాలెమైన వీళ్ళపాలెంలో ఉండొచ్చు, ఉట్లపెళ్ళి అయిన ఉట్లపెళ్ళిలో ఉండొచ్చు, ఏ ఊరో లాభలే. మీ ఊళ్ళోనే మీ ఇంటి పక్కనే ఉంది క్షేత్రం, మీరు ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి పక్కింట్లో పోండి. ఆయన రైతు అయితే అన్న రుణమాఫీ వచ్చింది కదా, 2 లక్షలు అయింది కదా అడుగుడు, ఏ ఆడైంది నాది కాలేదు అంటాడు. కాకపోతే ఇటే 2 లక్షలు రుణమాఫీ అయితే అటే ఈ గంతే నువ్వు చేసేది ఏం లేదు. రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ కాకపోతే కారుకాయ మా కృష్ణాడి కొట్లాడి ఇప్పిస్తాడు రేపు మీకు వస్తేనేం మాత్రం కాంగ్రెస్ పార్టీ కేసు, వస్తేనేం మాత్రం కాంగ్రెస్ పార్టీ కేసు. రైతు ఆ ఇంట్లో ఆడం ఉంటుంది, అక్క ఒక 2000 బదిలేమని అడుగురు, యాడి అంటుంది, ఏ ఇచ్చే కదా పంపించే కదా రేవంత 2500 నెలకి ఇస్తానని, 4 నెలలు 10,000 వచ్చింటాయి ఇప్పటి నీకు పాటికి, ఏ నాకాడ వచ్చినాయి మరి రాకుండా మధ్యన ఏదో తిన్నాడా బిఎల్ఆర్ ఏమైనా మరి ఇస్తున్నానే కదా. వెంకరెడ్డి కోంటరెడ్డి వెంకరెడ్డి ఆపండి నల్లగొండల, నిజంగా నీకు 2500 రాకపోతే నీ 2500 ఇప్పియాలంటే కొట్లాడే మునగాడు కావాలి, వాళ్ళ చేతికి నువ్వు కత్తియాలి. ఆ కొట్లాడే మునగాడు బీఆర్ఎస్ వాడు, గులాబీ జెండా వాడు, కారు గుర్తుడు, కారు గుర్తు కోటేయాలి, గిది జరగాలి. ఆ ఇంట్లో అమ్మాయిని చదువుకునే అమ్మాయిని ఎట్లా పోతున్నావు బిడ్డ కాలేజీకి అడగాలి,
ఎందుకు మావ నేను బస్సులో పోతున్నా అంటారు. బస్సులు ఎందుకు పోవాలి? ప్రియాంక గాంధీ పంపించిన స్కూటీనే ఉండే. ప్రియాంక గాంధీ స్కూటీ పంపిస్తే మీకు డిసెంబర్ 9 నాడు మరి రేవంత్ తమ్ముతోనే చెప్పని చెప్పి అక్కదమ్ముళ్ళు కలిసి తెగ చెప్పిరి. రాలేదా బిడ్డ అని అడిగా. రాలేదు, వచ్చే ఉపాయం నా దగ్గర ఉంది చెప్తా చేస్తావా చెప్పమంటారు. వచ్చే ఉపాయం ఒకటే, రేపు వచ్చే ఎన్నికలలో కారు గుర్తు కొట్టి అయితేనే వాడు భయపడతాడు, వాడికి ముల్లుగర పెట్టి పొడిచోడు కావాలి. ఈ ప్రభుత్వం దున్నపోతులాగా వండుకొని ఉంది, ఓట్లు వేయించుకొని తిని మంచిగా బాగా దానికి వాన నీళ్ళు వేసినట్టు అవుతుంది. నువ్వు ఓటు వేస్తే మళ్ళీ వానబడ్డట్టు అవుతుంది, ఇది ఇంకా ఇంకో పూట ఎక్కువ పడుతుంది. దానికి ముల్లుగర పెట్టి పొడిచేటోడు కావాలి. ఆ ముల్లుగర పెట్టి పొడిచేటోడు కేసీఆర్, కేసీఆర్ సైన్యం, గులాబీ సైన్యం, అది కృష్ణారెడ్డి అవుతాడు. ముల్లుగర ఇవ్వండి, అది కావాలి గామాట చెప్ప. ఆ ఇంట్లో యువకుడు ఉంటాడు, ఏమైందమ్మి ఉద్యోగం పోతున్న వారు రోజు, ఏ యాడొచ్చింది నోటిఫికేషన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు అంటాడు. సరే అది పోతే పోయింది, మరి 4,000 అయితే వస్తున్నాయి కదా నెలకు, ఏ 4 కూడా రావట్లేదు అని చెప్పే కదా. ఉద్యోగాలు ఇచ్చిన దానికి అందరికీ నిరుద్యోగ పూర్తి 4,000 ఇస్తా అనే మాట ఆయన చెప్పిండు, వాళ్ళ అక్క చెప్పింది, ఇద్దరు కలిసి చెప్పింది. ఈయన తెలుగులో చెప్పిండు, ఆమె హిందీలో చెప్పింది. రావట్లేవా తమ్మి 4,000కి? రావట్లేదు. రాకపోతే నీకు ఉపాయం ఒక్కటి, అయ్యా ఇస్తానన్నందుకు వానికేషను ఇవాళ ఇవాళే చెప్పి నిలబెట్టి అడిగేటోనికి వీనికై కారుగుడితోనికి నీ తరఫున కొట్లాడుతా. కేసీఆర్ బలమి కొట్లాడతాడు, మీ కొరకు ప్రాణం పోయేంత వరకు కొట్లాడతాడు, తెగించి కొట్లాడతాడు. ప్రజల కొరకు కొట్లాడడానికే ఉన్నాడు కేసీఆర్. పెళ్ళిళ్ళు ఈ మధ్యన పెళ్ళిళ్ళు బాగానే అవుతున్నాయి, మిమ్మల్ని కూడా పిలుస్తూనే ఉన్నారు, ఏ ఊర్లో ఎవరు పిలవకుండా ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ ఇళ్ళలోకి పోరు అడుగులి. ఆ తులం బంగారంతో ఏం చేయించిన ఒక్క అని ఆడిది తులమండి. అయ్యో రేవంతన్న పంపే కదా, మరి మనల్ని బిడ్డ పెళ్ళి పంపే కదా, కేసీఆర్ ఇచ్చే లక్ష్యంతో పాటు తులం బంగారం కూడా పంపే కదా. ఏ వానిట పెరిగలే ఎడ పంపిడు నాకేం ఇయ్యలేదు. ఇయ్యకపోతే మళ్ళనైనా రావాలి అంటే కారు గుర్తుకు ఉంటాయి. ఇక అన్నిటికీ మించి అన్న వస్త్రానికి ఆశ పోతే ఉన్న వస్త్రం ఊసిపోయిందని 2,000 ఇచ్చే కేసీఆర్ని వదిలి 4,000 ఇస్తాడు అనుకున్నట్టు వేసారు. 2,000 ఇచ్చే కేసీఆర్ ఇక నికరమైనవి కదా, 4 ఇస్తానని ఇద్దరికి ఇస్తానని 8,000 వచ్చేదా నెల అడుగురు ఇద్దరిని ఇంటి పోయి కూర్చొని ఏమయ్య అవ్వా నీకు కూడా వచ్చినాయా 2 ముసలాయనతో పాటు 4 వచ్చినాయా? 4 కాదు 2 కాదు, పాపం ఇప్పుడు ఒక నెల ఎక్కువట్టిండు, ఇప్పటికే వచ్చి 4 అయితే ఇప్పుడు ఒక 2 వచ్చింది పెన్షన్. ఏ ఇంటికైనా పోయి అడిగాడు పెద్ద మనుషులు తట్టి లేపు. ఏం జరిగిందమ్మా? అయ్యో మన పెద్ద కొడుకుని నమ్ముకోక అనవసరంగా చెడిపోయిన మీ దొంగ, బజార్ తిరిగి ముడకొడుకు అడిగితే నిజమే మన మాట నమ్మి ఓటేస్తే కొడుక అంటుంది. గావాలతో మాట్లాడు. ఇంత దీంట్లో ఇవ్వంతులు పంచాయతీ లేదు, కొట్లాడలేదు, దాని జీవన రూపాయి ఎక్కర్లేదు, పెట్రోల్ పోసుకునే పని లేదు, బండ్లే దామరచర్లకో వెలుపల్లికో వచ్చే పని, మిర్యాల కొడుకు వచ్చే పని లేదు. ఒక పూట ఇటు పక్క ఒక పూట అటు పక్క మీ ఇంటికి ఎక్కడో ఉండదు ప్రచారం అంటే. మొన్న అసెంబ్లీలో కాదు వదిలిపెట్టారు, అందరు ఊరు వదిలిపెట్టి ఇంకెక్కడ కూడా ప్రచారం చేద్దాం అనుకోరు, అందుకనే ఆగమైపోయినా. గక్కడ గదే క్షేత్రం, గక్కడనే మోసపోయిన వాళ్ళు గావాళ్ళే మన టార్గెట్, గావాళ్ళే నిర్ణయం చేసేది. నేను ఇప్పుడు వీటికి వస్తే వస్తా ఓ ఊళ్ళో పోయి ఏదో పండగ ఉంటే ఓ తండలో ఆ మీరమ్మది సేవల గుడి కడితే పోయేసి వస్తుంది. వచ్చేటప్పుడు ఒక ఆయన మేకలు కొట్టుకొని వస్తున్నాడు, రోడ్డు చిన్న ఉంది, ఆగిన మేకలు దాటిందనుక. మేకలు దాటేటప్పుడు ఆయన వెనకాల ఉంటాడు కాబట్టి నన్ను చూసి ఆగింది, అద్దం దించిన ఏం సంగతి ఏం పేరంటే రాములు ఎట్లుంది కాలం ఏమవుతుందన్న. ఎందుకంటే అగో మెప్తున్నాం కదా పసులో మేకలు ఆడాడు ఎండిపోయిన పొలాలు కనబడతాను, అగో చెరువు చూడు రాదు ఎట్లుందో అన్నాడు. అంటే మరి కరెంట్ లేదా, బోర్లు లేవా, నీళ్ళు ఎందుకు వార్త లేవు అన్న. ఈ కరెంట్ కాదు చెప్తావు అవిగా, దాని సక్కదనమే వేరు, ఆగమాగం అయిపోయా అన్నాడు. అంటే మరి ఏమనుకుంటున్నారు జనం అన్న, ఏమనుకునేదే ఉంది ముఖాలు నెలకేసేది
ముఖాలు నిలబడ్డాయి, ముఖాలు నిలకేసిరా. మరి ఏమైనా మార్పు వస్తుందా? మరి పార్లమెంట్లో ఏమంటారన్న? ఏ ఇంకెక్కడ అన్నాడు, ఎక్కడికక్కడ అందరు చదువుకుంటూనే ఉంటారు, మొత్తం మనకేస్తూ ఉంటారు పోన్నాడు. ఆయన పెద్ద మనిషి వచ్చింది జనంలో ఆలోచన, దాన్ని కరెక్ట్గా తట్టి లేపాలి, ఆ బౌలింగ్ బుద్ధు దాక తీసుకొచ్చి యాద్ చేయాలి. మనము బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మన బాధ్యత గది ఈ సమావేశం దాని కొరకే పెట్టుకున్నాము. ఇంకొక రంగం మాట మాట్లాడుతున్నారు, ఏ ఈ ఓట్లతో కేసీఆర్ సంబంధం లేదు, ఇది రాహుల్ గాంధీ మోడీది, కేసీఆర్ ఏమైనా ముఖ్యమంత్రి అయితే ఉందా అని తప్పుడు మాట మాట్లాడుతున్నారు, లంగపాట మాట్లాడుతున్నారు. కేసీఆర్ అవసరమే ఎక్కువ ఉంది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు, కేసీఆరే అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు, కేసీఆర్ మాత్రమే తెలంగాణ హక్కుల గురించి కొట్లాడే నాయకుడు. మొన్న మనం చూసినాం కేఆర్ఎంపీని వచ్చిన తెల్లారే కేంద్రం కప్పచెప్పింది, కృష్ణ మొత్తం కృష్ణ తీసుకపోయింది, నాగార్జున సార్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, పులిచింతలు కావచ్చు, జూరాలు కావచ్చు, మొత్తం ప్రాజెక్టులను కేంద్రం కప్పచెప్పే ప్రయత్నం చేశారు. దానే మేము కొట్లాడి అది పోతే కథమైపోతాం. నాగార్జున సార్ కట్ట కూడా ఎక్కలేం మనం, చూస్తాను కూడా పోలేం దగ్గరికి, మళ్ళీ వాని చేతికి పోద్ది. పదేళ్ళు మనం మనకు అవసరం ఉన్నప్పుడే వాడినాం. ఇంకా రాజవరం కాడ వెనక సీలు పెట్టుకున్నాం, ఒక 200-300 ఎకరాలు నీళ్ళు బంద్ అయినాక కూడా ఇవ్వండి అని అడిగితే నీళ్ళు ఇచ్చుకున్నాం. దాని యువత లిఫ్ట్ కింద 200 ఎకరాలు పెట్టుకున్నామంటే మనకు అక్కరైనప్పుడేలా లేపుకున్నాం, పంట పండించుకున్నాం. ఆ పరిస్థితి పోతుంది. ఆ బాధ కేంద్రం చేయకుండా మాట్లాడితే అబద్ధాలు మాట్లాడి కేసీఆర్ ఇచ్చిపోయిన తప్పించుకునే ప్రయత్నం చేసి అసెంబ్లీలో లెక్క తేదీలు చూపించి ఇవ మేము దిగిపోయినాడు కూడా కేఆర్ఎంపి కేంద్రానికి ఉత్తరం రాసింది, ఆంధ్రాలో ఒప్పుకున్నారు కానీ కేసీఆర్ ఒప్పుకోక ఆగినాం, ఇంకా మేము తీసుకోలేదు అనే మాట మీరు మాట్లాడేది దొంగ మాట అని చూపించి కేసీఆర్ ఒకటే మాట చెప్పిండు, ఇక నేను కిందనే తేల్చుకుంటా కార్యక్షేత్రంలో పోదాం పదండి అని చెప్పి కేసీఆర్ 450,000 రైతులతో సభ పెట్టి ఆపుతరా కేంద్రాన్ని ఇవ్వకుండా నేను రావాలన్నా కట్ట మీదికి అని అంటే గవల లాగులు తడుపుకొని ఈ దొంగలు తెల్లారి అసెంబ్లీలో తీర్మానం చేశారు కేఆర్ఎంపికి ఇవ్వము మన దగ్గరనే ఉంటాయనే మాట. కేసీఆర్ బయటకు వస్తే కేసీఆర్ కదిలితే తప్ప, కర్ర పట్టుకోనైనా కేసీఆర్ బయటికి వెళ్తేనే ఈ రాష్ట్ర హక్కులు కాపాడబడుతుంది. నిన్న పొలాలు ఎండిపోతున్నాయి, ఎండిపోతున్న పొలాలను కాపాడుకోవాలి, రైతుల్ని కాపాడుకోవాలి అని చెప్పి రైతులు 2 నెలలు మొత్తుకున్న కదలనోళ్ళు కేసీఆర్ సూర్యాపేటకు వచ్చి ఎనుక మళ్ళీ రేపు కరీంనగర్ కూడా వస్తున్నాను చెప్పంగానే లాగులు తడుపుకొని ఆన్ చేశారు మళ్ళీ కాళేశ్వరం లిఫ్ట్లన్నీ. లేనే లేదు కొట్టుకపోయిందన్న కాళేశ్వరాన్ని ఉన్నది అని ఒప్పుకొని మళ్ళీ లిఫ్ట్లు ప్రారంభం చేసి నీళ్ళు ఇచ్చారు ఇవాళ పొలాలకు ఎండిపోయే పొలాలకు. కేసీఆర్ దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ ఉంటేనే, కేసీఆర్ ఉండన్న ఆలోచన వాళ్ళకు ఉంటేనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసే పరిస్థితి తప్ప లేకపోతే పని చెయ్యదు. బీజేపీ దేనికి? బీజేపీ ఎందుకు? బీజేపీ మొన్న 4 సీట్లు ఇస్తే ఏం చేసింది బీజేపీ? కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి 5 ఏళ్ల నుంచి, ఎవరైనా ఒక సర్పంచ్ కూడా ఒక 5 ఏళ్ళు సర్పంచ్ ఉంటే నా పేరు ఏదైనా నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తాడు. రేపటికి నా మనవంలో మనరాలు వస్తే ఒక ఇది నేను చేసిన బిడ్డ సర్పంచ్ ఉన్నాడని చెప్పి చూపించుకోవాలని గర్వంగా చేస్తాడు ప్రయత్నం. కానీ ఎంతకంటే దరిద్రంగా పనిచేసినోడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి. ఒక్కటంటే ఒక్కటి మోడీని ఒప్పించి ఈ రాష్ట్రానికి ఒక్కటని ఈసారి నా పేరు మీద అని అడగలేదు. ఏం చేసింది తెలుసా చివరికి? అలా ప్రధానమంత్రి ఏమో తెలంగాణకి ఏమి ఇస్తలేమని చెప్పి అడుగుతున్నాడు కేసీఆర్ అని చెప్పి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 150-160 ఏళ్ళ కింద నిజాం కట్టిన రైల్వే స్టేషన్ చాలాసార్లు రిపేర్ చేశారు, మొన్న రంగులేసి మళ్ళీ వచ్చి ఓపెన్ చేసిపోయింది మోడీ. ఈ ఫంక్షన్ హాల్ అయినా ఏడాదికి ఏడాదికి రంగులు వేసుకుంటాడు కదా, రంగులు వేసి దాన్ని ఓపెన్ చేసిపోయింది కొత్తగా మోడీ. ఇక కిషన్ రెడ్డికి దొరికింది ఎవడో చెప్పినాడు, సార్ నీ పేరు మీద ఒక్కటన్ను ఉండాలి పని. ఏం చేయాలంటే మోడీ వెళ్ళిపోయినాక ఆలోచన వచ్చిందది, అరే ఒక వారం రోజులు లిఫ్ట్ బంద్ చేసి ఆ లిఫ్ట్ ఏదో రిపేర్ చేసి మరో ఓపెన్ చేద్దామని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పాత లిఫ్ట్ను బాగు చేసి మళ్ళీ ఓపెన్ చేసింది కిషన్ రెడ్డి. మొత్తం కిషన్ రెడ్డి 5 ఏళ్ళ జీవితంలో కిషన్ రెడ్డి చేసిన పని గది. లిఫ్ట్ అంటే మీకు నీళ్ళు ఇచ్చే లిఫ్ట్ కాదు, మనుషులు ఎక్కి దిగే లిఫ్ట్. పాత లిఫ్ట్ను బాగు చేసి ఆయన ప్రారంభోత్సవం చేశారు కేంద్ర మంత్రి.
ఇరవై ముప్పై లక్షలు దాని ఖర్చు. అంత గొప్ప మహానుభావుడు గా బీజేపీకి ఓటు వేయాలి. దీనికే ఏం చెప్తున్నారు ఇద్దరు కలిసి, నేను మొదలే చెప్పినట్టు పేపర్ వాళ్ళను మీడియా వాళ్ళను భయపెట్టించుకోను, బంగపడో ఇంకోటో బతలాడుకోను ఇచ్చో, ఇక ఇద్దరే తప్ప ఇంకో లేదు ఇక్కడ కేసీఆర్ లేదన్న పద్ధతుల్లో ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవం ఏంది, ఇవాళ వీనికైనా వానికైనా అభ్యర్థులు పెట్టుకోవడానికి దిక్కే లేక తెలంగాణకి టీఆర్ఎస్కే చూస్తున్నారు. వాని ఊళ్ళోనే అంగడి పోయే పసరం పనిచేసే పసరం ఉంటే అంగడికి ఎందుకు వస్తాడు? వానింటి కానీ వాని ఊళ్ళోనే పెళ్లి కొడుకు మంచోడు ఉంటే పక్కూరికి ఎందుకు వస్తాడు? ఎందుకు బీఆర్ఎస్ అభ్యర్థులే కావాల్సి వస్తుంది? మనం దొరకకుండా కట్టడి చేస్తే ఇంకా ముగ్గురిని ప్రకటించుకోలే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ. ఏ మేము 14 గెలుస్తాం, మేము 12 గెలుస్తాం అని పోజులు కొట్టేటోళ్లకు అభ్యర్థులే లేరు, టీఆర్ఎస్ పార్టీలనే దొరుకుతున్నారు. మగోళ్ళు ఎవడైనా టీఆర్ఎస్లే ఉన్నాడు, టీఆర్ఎస్ చుట్టే తిరుగుతున్నారు, మన దొడ్డి చుట్టే తిరుగుతున్నారు, మన పోతుల్నే పట్టుకుపోదామని గజ తెలియజేస్తుంది వాళ్ళ దివాల కోరు తన మీందో. ఆ పార్టీలకు అభ్యర్థులే దిక్కులేని పార్టీలు. వీళ్ళెవ్వడు పోయినా కేసీఆర్కి భయం లేదు, టీఆర్ఎస్కి భయం లేదు. ఎందుకంటే ఒక నిమిషంలో నాయకుని సృష్టించగలిగిన శక్తున నాయకుడు మహానాయకుడు కేసీఆర్. ఓ ఇవాళ కృష్ణాడిని సృష్టించండి. మొన్నటి దాకా కృష్ణాడి ఎవరు తెలియదు, ఇవాళ వచ్చేసిండు పార్లమెంట్ అభ్యర్థిగా. వేదిక మీద అనేక మందిని నాయకులను తయారు చేసింది కేసీఆర్. నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మనకు వాడెవడో పోయిండు, వీడెవడో పోయిండు, ఆ చర్చ మనకు అక్కడ లేదు. ఊళ్ళలో అనుకుంటాం మనం, ఏ పోయేటోడు చుట్టం కాదు, పెట్టబు పొట్టపోయిన కూర కావంతోనే లెక్క, గవాల పెద్ద లెక్క కాదు. వీళ్ళ చేతగాంతనం, ఈ పార్టీల దారిద్ర్యం, ఈ పార్టీల పనితనం కనబడుతుంది మనకు. మొత్తం 17 మంది అభ్యర్థుల్ని ఎప్పుడో డిక్లేర్ చేసుకొని బ్రహ్మాండంగా పోతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అభ్యర్థుల దిక్కు లేక ఈ పార్టీకి చూస్తున్నారు వాళ్ళు దివాల కోరు. ఇవాళ కూడా తెలంగాణలో కేసీఆర్ఏ నాయకుడు, తెలంగాణకు కేసీఆర్ఏ శ్రీరామరక్ష తప్ప ఏ పార్టీలైనా మోసం చేసే పార్టీలే, ఏవైనా మనకు ద్రోహం చేసిన పార్టీలే తప్ప తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ హక్కుల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు. బీజేపీకి ఓటేస్తే మోరీలేసినట్టే తప్ప ఉపయోగం లేదు. అభ్యర్థుల విషయంలో కూడా మనకు తెలుసు, కృష్ణారెడ్డి గారు మీకు ఎంతసేపు మాట్లాడిండు, వ్యవసాయం మీద ఆయనకున్న ప్రేమ ఏందో చెప్పిండు. వకీలుగా పనిచేస్తున్నా ఒకళ్ళ వదిలిపెట్టి వచ్చి మళ్ళా ఎన్నికలకు వచ్చిండు. బ్రహ్మాండమైన రైతు, బ్రహ్మాండంగా పంటలు పండిస్తాడు. మరి అవతల అభ్యర్థి వచ్చి ఆయన ఏందో మీకు బాగా తెలుసు, ఏరియాల ఏమేమి పనిచేస్తాడో, ఇంట్లో ఎన్ని టీవీలు పడగొట్టిండో, నాయన ఎన్నిసార్లు కొట్టిండో, ఈ సీటు ఇస్తావా లేకపోతే చస్తావా అని భయపెట్టి ఎట్లా తెచ్చుకుంటో సీటు, అన్ని విషయాలు కూడా మీ అందరికి కూడా తెలుసు. అభ్యర్థిగా చూసినా మన అభ్యర్థి ముందర దేనికి పనికిరారు. వ్యవసాయం మీద చర్చ పెట్టమని ఒక్కరోజు వచ్చి, ఒకరోజు కృష్ణాడి మూస పెడితే టీవీలో ఆయన కూడా రమ్మండి, మాట్లాడమండి, చూద్దాం దేని మీద మాట్లాడతాడు, ఏ రంగం మీద మాట్లాడతాడు. ఇక వేరేది కూడా చెప్పిన మొన్న కొంతమంది కానీ నేను మాట్లాడను, ఆయన ఏం చేస్తాడు ఏంది అన్న విషయాన్ని కూడా నేను మాట్లాడడం మంచిది కాదు నాకు. అది కింద చెప్తారు సోషల్ మీడియాలో వస్తుంది కానీ. అందుకే ఎట్లా చూసినా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఇవాళ తెలంగాణ రైతాంగానికి ఉంది, తెలంగాణ దళితులకు ఉంది, తెలంగాణ గిరిజనులకు ఉంది, తెలంగాణ మహిళలకు ఉంది, తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు ఉంది. ఇవాళ బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్ కేవలం సీట్లు ఇచ్చుడే కాదు, వాళ్ళ అభ్యున్నతి కొరకు అనేక పథకాలు తీసుకొచ్చిన నాయకుడు కేసీఆరే. కాబట్టి మనం బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా ప్రతి ఒక్కరూ ఈ నెల రోజులు ప్రయత్నం చేద్దాం. ఏ గ్రామానికి ఆ గ్రామం మీరే కథానాయకులు కావాలి, మీరే కేసీఆర్లు కావాలి, మీరే కృష్ణారెడ్డిని కావాలి, మీరే అభ్యర్థి అనుకొని పని చెయ్యాలి. కారు గుర్తు మీద ఓటేసి కృష్ణారెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కంచర్ల కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై కేసీఆర్.
Thank you.